ఏమండి? నమస్తే. నమస్కారం అండి. అయ్యో ఇదేంటండి? నా కాలు షూ తీసుకుని లోపల. పర్లేదు, ఇట్స్ ఓకే. పర్లేదు, థాంక్స్. ఏంటే గీత, కప్పులో కాకుండా వెండి గ్లాస్ లో టీ పోస్తున్నావు? కాబోయే బాబుగారికి వెండి గ్లాస్ లో టీ ఇవ్వడం పద్ధతి. అలాగా, ఓకే కూర్చోండి. మీరు కూర్చోండి. ఇల్లు సొంత ఇల్లండి. అద్దె ఎంతండి? సొంత ఇల్లండి. సారీ, సొంత ఇంటికి అద్దె ఏంటి? నేనేంట, ఈ సోఫాలు అవి ఇంపోర్టెడ్ అండి? కాదండి, లోకల్ మేడ్. లోకలా? అదే అనుకున్నాను. గట్టిగా ఉండేసరికి కంఫర్ట్ గానే ఉంది కదా. కంఫర్ట్. ఈ చీర వాయిల్ చీరలా ఉంది. కాదండి, కంచి పట్టు. కంచి? మన కంచి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. పదవే లక్షణంగా ఉన్నారు. తీసుకోండి, తింటాను. పర్లేదండి, ఇక అసలు విషయం వచ్చేస్తాను. అది ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఇలాంటి విషయాలు మాట్లాడడం నాకు ఇది ఫస్ట్ టైం. నాకు కూడా ఫస్ట్ టైం అండి. విషయం వింటే మీరు ఆనందంతో పులకరించిపోతారు. సరే, పులకరిస్తాను, చెప్పండి. అదే పెళ్లి విషయం మీకు ఇష్టమైతే నాకు. మీ ఇష్టమే నా ఇష్టం అండి. అయితే రెండు పెళ్లిళ్ళు ఒకే రోజు పెట్టుకుందాం అంటారా, లేక అదొక రోజు ఇదో రోజు పెట్టుకుందాం అంటారా? రెండు పెళ్లిళ్ళు ఏంటండి? అదేనండి, మా బ్రదర్స్ కి మీ సిస్టర్స్ కి. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మా తమ్ముళ్ళలో పెద్దోడు రవి మీ లతని, చిన్నోడు గోపి మీ గీతని ప్రేమించారు. అంతే గట్టిగా మా వాళ్ళని మీ చెల్లెళ్ళు కూడా ప్రేమించారు. కనుక వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు చేసామనుకోండి. నేను అనుకోను. ఏ, మా చెల్లెళ్ళని మీ తమ్ముళ్ళకి చేద్దామని గాని చెయ్యాలని గాని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోను. అర్థమైందిలేండి, మా తమ్ముళ్ళ లెవెల్కి స్టేటస్కి మీ సిస్టర్స్ సరిపోరని మీరు ఫీల్ అవుతున్నారు కదా, దాందే ఉందండి, ప్రేమించుకున్నారుగా, అడ్జస్ట్ అయిపోదాం. ఏంటండి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఏంటి మీ బ్రదర్స్ లెవెల్, స్టేటస్, ఉద్యోగ సద్యోగం చేయకుండా బాధ్యత లేకుండా బలాదురుగా తిరగడం లెవెలా? బారులో తాగి తన్నుకోవడం స్టేటసా? తప్పుడు తిరుగుళ్ళు తిరిగే తప్పుడు మనుషులైన మీ తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళనిచ్చి పెళ్లి చేయాలా? గజ్జల కనక మహాలక్ష్మీదేవి, కొంచెం టంగ్ స్లిప్ అవుతుంది, కంట్రోల్ చేసుకో. ఏంది తప్పు తప్పు అని పెద్ద సౌండ్ ఇస్తున్నా? మా వాళ్ళు మీ చెల్లెళ్ళ వెనకాల పడి అల్లరి చేశారనా? ఈ వయసులో కాకపోతే 60 వచ్చాక చేస్తారు ఇంత అల్లరి? ఇక తాగుడు అంటావా? ఎప్పుడో సరదా కాస్త తాగితే అది పెద్ద తప్పేం కాదు. ఆ మాటలు వస్తే తమకు తెలుసో తెలియదు, ఈ రోజులో చాలా మంది హై సొసైటీ లేడీస్ మందుచ్చుకుని ఫ్యాషన్ అంటున్నారు. ఇక తనుకునే విషయం అంటావా? ప్రాణం లాంటి వాళ్ళ అన్నయ్యని ఎవడో ఏదో అన్నాడని 4 పీకారు. ఆ మాత్రం దమ్ము లేకపోతే రేపు పెళ్ళయ్యక పెళ్ళని ఎవడనేది అంటే నోరు మూసుకోవాల్సి వస్తుంది. ఇదిగో కనకమ్మ, ఆ రాముడికి ఒక్కడే లక్ష్మణుడు, కానీ రాజారావుకి ఇద్దరు లక్ష్మణులు. మిస్టర్ రాజారాం, వాళ్ళ మీద పిచ్చి ప్రేమతో మీరు వాళ్ళని బాగా సమర్థించవచ్చు, కానీ నా చెల్లెళ్ళని వాళ్ళకిచ్చి పెళ్లి చెయ్యను చెయ్యను చెయ్యను. అంతేలే, కన్విన్స్ చేసే మగాళ్ళ కంటే కడుపులు చేసే మగాళ్ళ నమ్మడం మీ ఆడవాళ్ళకి మొదటి నుంచి అలవాటేగా. ఏ రోజైతే నీ చెల్లెళ్ళు నా తమ్ముళ్ళ మగతనం సవాల్ చేశారో ఆ రోజే వాళ్ళు వీళ్ళకి సరైన సమాధానం చెప్పుంటే ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు. నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకుని నా తమ్ముళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తి మీద జరుగులేదానివి. నా తమ్ముడు సంస్కారవంతులు కాబట్టి జరిగింది నాతో చెప్పారు. అలాంటి వాళ్ళు నీ చెల్లెళ్ళకి దొరకడం నీ అదృష్టం. అడ్డమైన అలవాట్లు ఉన్న వాళ్ళు నా చెల్లెళ్ళకి దొరకడం నా అదృష్టం అనుకోను. అట్టాగే పుట్టి బుద్ధరిగా నా తమ్ముళ్ళు అడిగింది ఇంతవరకు నేను ఏది కాదనలేదు. ఈ రోజు వాళ్ళు కోరుకున్న నీ చెల్లెళ్ళని తీసుకువెళ్తాను, పెళ్లి జరిపిస్తాను. చూస్తాను ఎవరంటే వస్తారు. నా చెల్లెళ్ళు గడప తట్టు వస్తేగా నువ్వు తీసుకెళ్లేది? నా తమ్ముడు విజిలేస్తే గడపే కాదు, గోడ దూకు వస్తారేమనుకున్నావా? నో, ఎట్టి పరిస్థితుల్లో నా పెళ్లిళ్ళు జరగవు. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఆల్ రైట్, నీ సమక్షంలోనే వాళ్ళ పెళ్లిళ్ళు జరిపించి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. వెళ్తానా? గొమ్ము ఇటు. థాంక్స్.
ఏంటే, నేను చెప్పిందంతా విని సైలెంట్గా కూర్చున్నావేంటి? చెప్పు, నేను అతనితో అలా మాట్లాడడం తప్పంటావా? తప్పు అని చెప్పలేను గాని నువ్వు తొందరపడ్డావని మాత్రం చెప్పగలనే. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నా చెల్లెలు నా బేవర్స్ బ్రదర్స్ కిచ్చి చేయనని ఆలోచించి తాపీగా చెప్పాలంటావా? అది కాదే, అతని తమ్ముళ్ళంటే ఎందుకు నీకంత అసహ్యం? కుర్రాళ్ళన్నాక అమ్మాయిని నేర్పించడం, సరదాగా తిరగడం, తన్నుకోవడం కామనే కదే. అవన్నీ క్షమించగలనే, కానీ తాగుడు నా దరిద్రపు అలవాటును మాత్రం నేను సహించలేను. ఎప్పుడో ఒకసారి సరదాగా తాగారే అనుకో. ప్రియా, నీకు తెలీదు, మనుషులు పాడైపోవడానికి, కుటుంబాలు సర్వనాశనం కావడానికి 100 వ్యసనాలు ఉండక్కర్లేదు. తాగుళ్ళంటే ఒక వ్యసనం చాలే బ్రతులు బుగ్గిపాలు కావడానికి. దేవి, అవునే, చిన్నతనంలో ఆడుతూ పాడుతూ బ్రతకాల్సిన నేను, నా చెల్లెళ్ళు కష్టాలు కన్నీళ్ల మధ్య పెరగడానికి కారణం మా నాన్నకు నా తాగుడు అలవాటే. మా నాన్న తాగుబోతు కట్టుకున్న ఆడదానికంటే, కన్న బిడ్డల కంటే తాగుడే ముఖ్యం అనుకునే మనిషి ఆయన. నన్ను నా చెల్లెళ్ళను పోషించడానికి మా అమ్మ కూలి పనిచేసి డబ్బులు తెచ్చేది. అప్పుడు నేను 4 క్లాస్ చదివేదాన్ని. పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బులు కావాలన్నావు కదా? అవునమ్మా, తీసుకో. అందుకు నేను అడిగితే డబ్బులు లేవన్నావు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? తిండికి దీని పుస్తకాలకి డబ్బులు కావాలి కదయ్యా. నా దగ్గర దాస్తావే. వాళ్ళు తిండి లేకపోయినా బతకగలరేమో, కానీ నేను మందు లేకపోతే బతకలేను. ఆ తాగుడితో మనిషి పశువైపోయి ప్రేమ మమతలు నశించిన రాక్షసుడయ్యాడు అన్నట్టుగానే నా చెల్లెల్ని నమ్మడానికి సిద్ధపడ్డాడు. కన్నవాళ్ళకి తల కొరివి పెట్టింది నేను. ఆ మండే కొరివి సాక్షిగా మనసులో నిర్ణయం తీసుకున్నాను. నా బ్రతుకులో గాని, నా చెల్లెళ్ళ బ్రతుకులో గాని తాగుబోతే నీడ కూడా పడకూడదని. ప్రియా, ఏ అలవాటు మంచిది, ఏ అలవాటు చెడ్డదని చెప్పేంత గొప్పదాన్ని కాకపోవచ్చు, కానీ ఒక మనిషి తాగుడు మా జీవితాన్ని మార్చేసింది కనుక ఆ అలవాటు నేను అసహించుకుంటున్నాను. ఐ హేట్ దట్ హ్యాబిట్ దేవి. అందుకే రాజారాం మీద నాకు ప్రేమ అభిమానం ఉన్నా అతని తమ్ముళ్ళతో నా చెల్లెలు పెళ్లి చేయలేను. మా అమ్మకు పట్టిన గతి వాళ్ళకి పట్టకూడదే, పట్టకూడదు. నీ ఆవేదన నాకు అర్థమైంది. ఒకవేళ అబ్బాయిల అలవాట్లని శాశ్వతంగా మానుకుంటే. మానుకున్నారని నాకు నమ్మకం కలిగినప్పుడు ఆలోచిస్తాను. ఈలోగా మంచి సంబంధం కుదిరితే నా చెల్లెలు పెళ్లి జరిపిస్తాను. ఆడది పెళ్లి చేసుకోవాలనుకునే మగాడికి కావాల్సింది పోజు, పర్సనాలిటీ కాదయ్యా. కష్టపడే గుణం, 10 మందిలోను గౌరవం. మరి మన వాళ్ళకు ఉన్నదేంటి? తేంటం, తిరగటం, తాగడం, తొంగడం. కోపంగా చూసినా సరే చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎప్పటికైనా మన వాళ్ళు మారి ఒక దారికి వచ్చి 10 మందిలోను జంప్స్ అనిపించుకున్నారనుకో, ఆటోమేటిక్ గా అమ్మాయి వచ్చి పెళ్లి కడుగుద్ది. ఇప్పుడేం చేయాలంటావు? మన వాళ్ళు ఇద్దరిని ఉద్యోగాలు పెట్టో. ఉద్యోగంలో పెట్టాలా? జైల్లో పెట్టాలా అన్నట్టు అంత సాకెందుకు? అబ్బాయి, ఎన్నాళ్ళు తమ్ముళ్ళని తెగ ప్రేమించి వాళ్ళని ఎందుకు పనికని సన్నాసులు చేసావు? ఎప్పటికైనా మనసు కట్టేసుకుని ప్రేమను పక్కన పెట్టి వాళ్ళ గురించి ఆలోచించు, వాళ్ళు మనుషులు అవుతారు. లేకపోతే పెళ్లి కాదు కదా, ఈ ప్రపంచంలో బతకడానికి కూడా వరిగిరారు. అది కాదు పిల్లలు పాపం, పిల్లల మీద పెద్దవాళ్ళకు ఉన్న ప్రేమ బాధ పెట్టినా వాళ్ళని బాగు చేసేదిగా ఉండాలి తప్ప సంతోష పెట్టి సర్వనాశనం చేసేదిగా ఉండకూడదు అబ్బాయి. ఏంట్రా ఇలా తోచు? అన్నయ్య తన్నట్టు కళ్ళు వచ్చిందిరా. కళ్ళు అయినా అన్నయ్య తనతో ఏంట్రా నీ పిచ్చి గాని? కల్లో కాదురా, నిజంగానే తన్నాను. తన్నావా? నిద్ర లేపడానికి. పొద్దున్నే 6 అన్నయ్య, రేపటి నుంచి ఇదే టైంకి లేకపోతే తోలు తీసి లేపుతా. నిద్రపోయి లేచిందరా? నవ్వుతాం అన్నయ్య.
వాళ్ళేంటి? ఈ రోజు నుంచి మీ టైం టేబుల్ తేడా వచ్చింది. పొద్దున్న 6 గంటలకు లేవాలి, 8 గంటలకు అలా పెట్టిన తిని ఆఫీస్కి రావాలి. చైతే సాయంత్రం 6 దాకా పనిచేయాలి, ఇంటికి రావాలి. సినిమాలకి క్లబ్లకి కటింగ్ ఇచ్చి 9 అలా పడకెక్కాలి. అర్థమైందా? ఒకవేళ ప్రోగ్రామ్ లో తేడా వస్తే బాడీ షేప్ లో తేడా వస్తుంది. అన్నయ్యకి ఏమైందిరా ఈ రోజు? మన 1931 డ్రైవర్ రాలేదండి. అలాగా బిహెచ్ఎల్ కి 2 లారీలు అర్జున్ పంపాలి, వేరే డ్రైవర్స్ రాలేదా? ఎవరికి అడగలేరండి. రాజప్ప అసలు నాకేం అర్థం కావట్లేదు. రే, ఎవరిద్దరు డ్రైవర్ రాలేదంట, ఆ లారీలు వేసుకుని లోడ్ దించేసండి. మేమా? ఏరా, మీకు లైసెన్స్ ఉన్నాయి, డ్రైవింగ్ తెలుసు, వెళ్ళండి. అది కాదన్న, ఇంత స్టైల్ గా ఉండే మేము లారీ ఎక్కి తోలటం కడగటం ఇవన్నీ బాగుంటుందంటావా? ఆఫీస్ గా నీట్ గా డ్రెస్ చేసుకుని వస్తే డ్రైవర్లు క్లీనర్ పని చేస్తే ఏం బాగుంటుందని. అదేగా మీ ప్రాబ్లం, రండి. ఇప్పుడు బాగా సరిపోతారు, బండెక్కండి. ఏంటండి, లైఫ్ లో పైకి రావాలనుకున్న వాడు ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కాలరా, అప్పుడే కష్టంలో సుఖం తెలుస్తుంది. నీ మొఖానికి ఒక కళ్ళోడు. ఏంటి అబ్బాయి అట్ట ఏడుస్తున్నా? చూడు బాబాయ్, ఆ పసివెదవులు ఇద్దరిని ఎంత క్రూరంగా లారీ ఎక్కించి పంపిస్తున్నాడు. సర్లేవయ్యా, వాళ్ళేదో యుద్ధానికి పంపిస్తున్నట్టుగా ఫీల్ అవుతావిటి? లేదు బాబాయ్, వాళ్ళు ఇంతవరకు ఏ కష్టం పడ్డారు గారు. అందుకే అట్టగాడిలా తయారయ్యారు, వాళ్ళ నుంచి బాగుపడతారు. అయినా నువ్వేటి ఆడపిల్లని కాపురాన్ని పంపుతున్న ఫాదర్ లాగా ఫీల్ అయిపోతున్నావు. ఊరుకో, పద పద పద. Yes, మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? మా సిస్టర్స్ ఎక్కడికి వెళ్ళారు? కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళారు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు రాజారాం చెట్లు రవి గోపిలతో రొమాన్స్ క్లాస్ లో ఉన్నారు. మా సిస్టర్స్ అలా చేయరు. ఇదికి నువ్వెవరు? మీ స్నేహం ఫిలాసఫీ. వెంటనే వెళ్ళి మీ చెల్లెలను కాపాడుకోండి, లేదంటే కరు జారడం కడుపు రావడం ఖాయం. ఎలా ఉంది సార్ మన ప్లాన్? ప్లాన్ సరేరా, ఆ విక్టాట హాస్పిటల్ బాబు మైల్ పక్కిల్ల. ఫినిషింగ్ టచ్ సార్. ఏం టచ్? ఏమిటో అసలే, ఆ అమ్మాయి చాలా సున్నితం. ఎవరు బాబు సున్నితం? దేవి లేడీ ఎట్లరా చల్లెవరుగోయాడు. అది సరే బాబాయ్, ఈ ఫోన్ ఐడియా కరెక్ట్ అంటావా? కరెక్ట్ అన్నారా? ఇప్పుడు మన బెదర్స్ ఇద్దరు వారం రోజుల నుంచి లారీ తోలుతూ ఓ దారిలో పడ్డారు కదా. వీళ్ళు ప్రయోజకులు అయ్యారని ఆ పిల్లకి తెలియాలి అంటే మన బెదర్స్ కష్టపడి తిరిగి వచ్చే టైంకి కరెక్ట్ గా పిల్ల ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఫోన్ వెళ్ళింది కదా, చేసిన రాసిన చాలు, పిల్ల వచ్చే టైం పద. ఈ పాటకు వచ్చే ఇంకా రాలేదేంటి? వస్తుంది వస్తుంది. తెచ్చిపెట్టారో మిస్టర్ రాజారాం, మా చెల్లెలు అక్కడ మీ తమ్ముడు మాయ చేసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారని తెలిసింది. ఎక్కడ వాళ్ళు? ఇదిగో మేడం, కాస్త స్పీడ్ తగ్గిస్తారా? మా తమ్ముడు మీకు ఆడవాళ్ళు లేపుకొచ్చి పోరముఖలా కనపడతారా? వాళ్ళు ఒళ్ళుంచి కష్టపడి పనిచేస్తున్నారండి, కాసేపటి వస్తారు చూసుకోండి. మా తమ్ముడు జంప్స్ అండి, జంప్స్. నేను నమ్మను, వాళ్ళు ఇక్కడే ఉన్నారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఎవరో ఫోన్ చేసిన లఫం గాడు, రా నువ్వేం చేసావా? ఫోన్ ఏంటండి? అదే రాయలు ఎత్తి హలో అంటారు. నాకు తెలియదండి. వాళ్ళు ఇక్కడే ఖచ్చితంగా ఉండుంటారు. అలాగా డౌట్ అయితే ఎత్తుక్కోండి, వెళ్ళండి. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు లేదు ఇట్లరు. వచ్చేస్తానండి. ఎక్కడ ఇల్లు కనపట్లేదు? ఇటు ఎత్తుకోండి. బుట్టెత్తు బుట్టెత్తు బుట్టెత్తు. సోమ కిందరా చూసుకోండి. జోబులు జోబులు చూపించారా? మిమ్మల్ని నవ్విద్దామని. అదిగో తమ్ముళ్ళు చేస్తున్నారు. మీరేమైనా అమ్మాయిలు ఎవరు తీసుకెళ్ళిపోయారు? కష్టపడే వాళ్ళకే అపోదులు. సార్ విషయం చెప్పండి. దుర్గా ఏజెన్సీకి డెలివరీ ఇచ్చేసామన్నయ్య. సంతోషం. మనకి ఇవ్వాల్సిన టోటల్ అమౌంట్ ఇచ్చేసారన్నయ్య. శభాష్. వాట్ కనక మహాలక్ష్మీదేవి, ఇప్పుడేమంటావు? మెకానికల్ ఇంజనీర్స్ లారీ ఓనర్స్ అయినా ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. ఇంగ్లీష్ లో ఏమంటారు? డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్. రాజారాం బ్రదర్స్ జంప్స్. ఆ ఫేస్ చూసారా, నమ్మలేక ఎలా షాక్ అయిపోయిందో. ఆయన మరకతులు రండి చూస్తాం. ఏంది
మమ్మల్ని కొట్టించడానికి రౌలు తెచ్చావా? రాణి, ఒక్కొక్కరికి ఎకరం తడి. అంత అవసరం నాకు లేదు. ఐ కెన్ డీల్ మై సెల్ఫ్. మీ వాళ్ళు లారీతో గుద్దేసి మన ఎకరం చంపేశారు. నా కోడిని చంపేశారు, నా దోణి కూడా చంపేశారు. దాని ఖరీదు కట్టకపోతే అదంతా సొత్తుందే. అరే మాట్లాడుకుందాలే. ఏందది బాబాయ్, ఎవరాళ్ళు? మన బ్రదర్స్ కోసం వచ్చారులే, నేను చూసుకుంటా. మనీ మ్యాటరా? ఒక రకంగా అదే, మన వాళ్ళు ఇళ్ళకి డొనేషన్ ఇస్తానారంట. చూసావా, మా వాళ్ళు పనిలో చేరిన దగ్గర నుంచి వచ్చిన సంపాదనలో పేదవాళ్ళకి ఎలా పంచి పెడుతున్నారో డొనేషన్స్ అన్నమాట. వాళ్ళకి నాలాగే జాలి దయ ఎక్కువ. మన వాళ్ళు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడుతుంటే పంపించు. నా మాటనే లాభం మంచిదిలే. ఏం తినేది? తమ్ముడు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడుతుంటే పంపించు, పంపించు. పరిస్థితులు అర్థం చేసుకుంటే మంచిది. మంచి చెట్ల గురించి నాకు చెప్తావా? నీ లిమిట్స్ అడుగు ఉండవు. మా వాళ్ళు డొనేషన్ ఇస్తానంది గుడికా బడికా? గుడికి కాదు, బడికి కాదు, గేద్ దూడకి. గేద్ దూడకి డొనేషన్? ఓ, పశు సంరక్షణ. రచన కాదు, బచ్చనకే. బచ్చన? బచ్చనకే. మీ ఓళ్ళు నా గేదును లారీతో గుద్ది చంపేసినందుకు 2000 ఇయ్యాల. బాబు, జరిగింది మర్చిపోయి ఈ రెండు తిందామనుకుంటుంటే మీ వాళ్ళు గుద్దేసి కైమా చేసేసారండి. ఈ వెయ్యి ఉంచి ఆ కైమని వేపు జనపడదే ఉండండి. కొంచెం బిగ్గరగా పిలిచా, ఎవరైతే ఆహ్వానించు. రండి సార్, రండి. ఇదిగో మీ కోడి తాలూకా 500. నమస్కారం, ఇది సెలవు, బయలుదేరండి. బాబు ఏంటి బాబాయ్, మొత్తం సీన్ తేడా వచ్చేసింది. ఇక్కడ ఎకరం తడైంది. పంపు పంపు అని పెద్ద పోజ్ కొట్టాం. సినిమా చూసేసింది. మీ తమ్ముళ్ళు ఎంత కష్టపడి జంతువుల ప్రాణాలు తీసారో అర్థమైపోయింది. వాళ్ళు పెద్ద ప్రయోజకులైనట్టు స్పీచ్ ఇచ్చారు ఇదన్నమాట. ఎనివే, నేను ఇక్కడికి రావడం మంచిదైందిలేండి. మీ తమ్ముళ్ళు ఎలాంటి జెమ్సో పూర్తిగా అర్థమైపోయింది. జెమ్స్ మీకోసం జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. ఆయన కూడా వచ్చేసారా? సంతోషం. ఏకంగా కలెక్టర్ గారు వచ్చారంటే మీ జెమ్స్ ఏ లెవెల్లో వీర విహారం చేస్తుంటారో చూడండి. రాజారాం అంటే మీరేనా? ఈయన అంటే రాజారాం. నువ్వైతే బాబాయ్ లేదా? రాజారాం అన్నారా? సారీ సార్, టెన్షన్ లో వినపడలేదు. నేనే. రవి, గోపి మీ బ్రదర్స్ ఏనా? వాళ్ళు ఇందాక రోడ్డు మీద. ఇవాళ ఏకాదశి దీవించండి. ఆర్య, మీ కూడా కుక్క మరణిస్తే మరణించండి. అందరికి క్యాష్ డైరెక్ట్ గా ఇచ్చాను. మీకు ధన రూపంలో గానీ వస్తు రూపంలో గానీ తీసుకోవడం ప్రాబ్లం అయితే మేడం గారికి నేను స్వయంగా తీసుకెళ్ళిస్తాను. అన్ని మర్చిపోండి సార్. డు యు మీన్ ఐ మీన్ డైరెక్ట్ క్యాష్? ఏం మాట్లాడుతున్నావు రాజారాం? నేను ఇక్కడికి వచ్చింది ఆ తమ్ముళ్ళకి అన్నమైన నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి. కంగ్రాట్స్? అదేనయ్యా, అభినందించడానికి. అవునయ్యా, అభినందించడు. పక్కసారి ఎందుకు పబ్లిక్ చెప్పచ్చు కదా. రండి, చెప్పండి. ఏం లేదయ్యా, ఈ రోజు మీ బ్రదర్స్ ఓ 100 పిల్లల ప్రాణాలు కాపాడారు. బ్రేకులు లేకుండా స్పీడ్ గా కంట్రోల్ తప్పి ఆడుకునే స్కూల్ పిల్లల మీదకి వచ్చే ఒక ట్యాంకర్ ని ప్రాణాలకు తెగించి వాళ్ళ లారీలు అడ్డుపెట్టి ఆపారు. తమ్ముళ్ళు బాబాయ్, మన కలెక్టర్ గారు కనబడండి. నమస్కారం అండి. ఎంతో మంది కన్నవాళ్ళకి కన్నీళ్లు రాకుండా కాపాడారు. మిస్టర్ రాజారాం సార్, నీ బ్రదర్స్ నిజంగా జంప్స్ అయ్యా. చాలా గ్రేట్, రియల్ హీరోస్ సార్. ఆఖరిన మాట అన్నారు, అదొకసారి అనండి సార్. రియల్ హీరోస్ దానికి ముందు అన్నారు అది. గ్రేట్ కాదు సార్, దానికి కొంచెం ముందు అన్నారు. మీరు చెప్పేస్తారు, తెలుసు, చెప్పేస్తారు. జంప్స్? అదే సార్, అనండి సార్. జంప్. ఇంకోసారి అనండి సార్. జంప్. ఇంకోసారి అనండి సార్. జంప్. సార్ సార్, నమస్కారం, జై హింద్. హలో, గజ్జల కనక మహాలక్ష్మీదేవి. నా తమ్ముడు జంప్స్ నేనంటాం కాదు, జిల్లా కలెక్టర్ అన్నాడు. అంటే హోల్ జిల్లా మొత్తం అన్నట్టే. 4 పోతే సీఎం అంటాడు, 10 పోతే పిఎం అంటాడు, 20 నా తమ్ముడు జంప్స్. హలో, ఏంటి ప్రాక్టీస్ చేస్తానని చెప్పి కంప్యూటర్ ముందు ఆలోచనలో పడ్డావు? మనసేం బాగుండలేదే రవి గోపీల గురించి.
ఆలోచిస్తున్నావు కదూ? కరెక్ట్ గా చెప్పావే లత, పాపం వాళ్ళిద్దరూ సరదాగా తిరగడం మానేసి రోజంతా ఆ లారీలు నడుపుతూ కష్టపడుతున్నారట. ఎందుకో తెలుసా? తెలిసే మన మీద ప్రేమతో అక్క చేత మంచివాళ్ళు అనిపించుకోవాలని, అక్క నిజంగా మన ఆనందాన్ని కోరుకునేదైతే తొందరలోనే